This video is brought to you by Law Excellence IAS Academy. ఏంటిది G.SRKR? సువర్ణ రత్న కరుణాకర రాజేంద్ర. అంటారు అమ్మ ఒడి ప్రథమ బడి అంటారు కదా మామూలుగా, అలాంటిది నాన్న ఒడి మీకు ప్రథమ బడి అయిపోయింది. ఆ ఊరు నుంచి ఎవరైనా చదువుకుని బయటకు వచ్చి ఏదైనా చిన్న ఉద్యోగం చేశారంటే అది కేవలం నాన్నగారి వల్లే. బట్ ఈ వాజ్ నాట్ ఏ టీచర్ అండ్ ఆయనకి ఏం ఉద్యోగం లేదు. పగటి పూట వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రం పూట ఈ పని చేసేవారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో అప్పుడు వాళ్ళ వైపు ఒప్పుకోలేదు. విశాఖపట్నం సిటీలో కిడ్నాప్ చేయటం, అబ్డక్ట్ చేయటం అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ. అండ్ షీ వాజ్ ద ఫస్ట్ టు బి అబ్డక్టెడ్ అనమాట. కిడ్నాప్ చేయటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. వాళ్ళ పేరెంట్సే ఒక టీంని తయారు చేసి పంపించి కిడ్నాప్ చేసేసారు. గాజువాక దగ్గర దొరికింది కారు. ఓకే, కొన్ని వెపన్స్ కూడా తెచ్చారు వాళ్ళు. దెన్ మీ నీ అభిప్రాయం ఏంటమ్మా అని అడిగారు. అడిగితే విజయతోనే ఉంటానని చెప్పేసి ఎస్పీ గారికి చాలా బోల్డ్గా చెప్పింది. నేను కూడా షాక్ అయిపోయాను. సినిమా స్క్రిప్ట్లో చాలా ఉన్నాయి సార్. మహారాజా బాగానే చూసుకున్నారా? మళ్ళీ ఏమన్నా నేను బయట చేసుకుంటే నాకు కట్నం వచ్చేది, నేను చేసుకున్న కట్నం పోయిందని మేడం నన్ను ఇబ్బంది పెట్టారా? అది ఉంది ఆ ఫీలింగ్. కెమెరా ముందు చెప్తున్నారు సార్ మీరు, అంటే మన వాస్తవం దాయలేదు. కరెక్ట్ సార్, ఆ ఫీలింగ్ అయితే ఉండేది. కానీ నేనేం చేశానంటే కట్నం మర్చిపోయారు. సో సివిల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సార్, బట్ సర్వీస్ రాలేదు. సెకండ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చి అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ సివిల్ సర్వీస్ రాయాలనే ఉద్దేశంతో అది రిజైన్ చేశాను. అంతటి హోదాను వదులుకుంటే మళ్ళీ భవిష్యత్తు వస్తుందో రాదో తెలియదు. కాన్ఫిడెన్స్ సో రాస్తే అంటే మళ్ళీ ఐపీఎస్ వచ్చింది. అదే సమయంలో ఈ సివిల్ సర్వీస్, మన ఏపీ సివిల్ సర్వీస్ కూడా రాశాను. ఓకే, సో అప్పుడు ఇది కూడా వచ్చింది డిప్యూటీ కలెక్టర్. చాలా గ్రేట్ సార్. ఐపీఎస్ రెండోసారి వచ్చినా కూడా మళ్ళీ మీరు గ్రూప్ వన్ సర్వీస్కి వచ్చారంటే స్టెప్ డౌన్ అయినట్టే అనమాట సార్. ప్రధానమైన కారణం ఏంటంటే మా నాన్నగారిని చూశాను. అలా చేయాలని అంటే దారి ఏంటనే తెలియదు నాకు. ఐపీఎస్నే కాదనుకున్నా మీరు, ఆర్డీఓ క్యాడర్కి ఎలా వచ్చారు? ఇంకొకసారి నేను అటెంప్ట్ చేస్తాను మళ్ళీ వస్తుందేమో అని అనుకోలేదు. మీరు చేశారు, చేశారా? మూడోసారి కూడా వచ్చింది నాకు, కేరళ క్యాడర్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఉండి లోకల్ సర్వీస్ చేయాలనుకున్నాను. ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం వెళ్ళాము. అది మేడం నేటివ్ ప్లేస్. ఎక్కడైతే ఆమెకి ఇబ్బంది కలిగించారో అక్కడ ఆమె రాయల్గా తిరగాల్సిన పరిస్థితి, తిరిగే పరిస్థితి కల్పించాలి. అక్కడ ఒక 6 నెలల్లోనే చాలా విప్లవాత్మకమైనటువంటి పనులు చేసేసాం. అక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా దారుణంగా ఉండేవాళ్ళు. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి క్యాబినెట్లో కూడా దాని మీద డిస్కస్ చేసి హీ హాస్ గివెన్ ఎ డైరెక్షన్ టు ఆల్ మినిస్టర్స్, ఇలా మీరు కూడా చేయించండి. అడ్డంకులు ఎదురుగాలేదు సార్ ఇవన్నీ కూడా. అదే, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక అడ్డంకులు ఏ విధంగా వస్తాయి? అక్కడ మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు నాకు. అర్ధంతరంగా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇంచుమించు ఒక 5,000 మంది అమలాపురంలో ర్యాలీ. ఆ తర్వాత ఒక 3-2 డేస్ తర్వాత సీఎం ప్రోగ్రామ్ ఉండే, సీఎంకి వచ్చి వీళ్ళంతా అడ్డుకున్నారు. ఆ మూమెంట్కి చూసి కంగారు పడి ఆపారు. ఒక 17 రోజుల తర్వాత పెనుగొండకి పోస్టింగ్ ఇస్తూ మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ కాదు, అమలాపురంలో కాదు చూపెట్టాల్సిన ప్రతాపం, పెనుగొండలో చూపెట్టు నీ ప్రతాపాన్ని పంపించారు. అయితే మొదట చేరటానికి అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. కల్చరల్ షాక్ అనమాట. ఇదంతా మాకు కేరళలాగా ఉంటుంది. సో కేరళ నుంచి రాజస్థాన్ వెళ్ళినట్టు ఉంది. ఇలాంటి చోట కదా మనం పనిచేయాలి. సో ఇట్ ఇస్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ అని ఐ రీస్టార్టెడ్. ఇక అది జనరల్ పీరియడ్లో ఇబ్బంది రాలేదు, కానీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్లో ఏదో ఇష్యూ అయినట్టుంది మీకు పట్టాల గారికి. అప్పుడు అదేంటంటే చాలా ఆశ్చర్యకరంగా జరిగేది అక్కడ ఎన్నిక. అప్పుడు ఇంకా బ్యాలెట్ పేపరే, బ్యాలెట్ పేపర్ ఈవీఎంస్ రాలేదు. లేదు, పోలింగ్ ఉదాహరణకి 14వ తేదీ అనుకోండి, 13వ తేదీ ఉదయం మనం పోలింగ్ పార్టీస్ అన్నింటినీ పంపిస్తాం. ఓకే, వీరేం చేసేవాళ్ళు అంటే 2 టీమ్స్గా ఏర్పాటయ్యి
పోలింగ్ రోజు హ్యాండిల్ చేయడం అనేది ఒక పథకం ప్రకారం చేశాడు. నాకు తెలియదు యాక్చువల్గా. రివ్యూ చేస్తున్నారు సబ్ కలెక్టర్ ఆఫీస్లో, రివ్యూ జరుగుతుంది. ఒక తహసీల్దార్ నిలబడి, సార్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, పోలింగ్ రోజు 7 గంటలకి ఎదురుగా ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 4 బూత్ల్లో జనం ఓట్లు వేసుకోవడానికి వస్తే మీ ఓటు ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయింది అని పంపించారు, మీరేమో ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తున్నారని ఆవేశంగా ఒక తహసీల్దార్ లేచి మాట్లాడేశాడు మీటింగ్లో. మేమంత షాక్ అయిపోయాం. అదేంటని, అదేంటంటే చెప్పిన తర్వాత ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, ఈ జలియన్ వాలాబాగ్ మాసాకర్ ఉంటుంది కదా, అలాగా కర్రలతోటి వాళ్ళని బాధేశారు. ఇది ఆపరేషన్ అని నాకు మొత్తం రీసెర్చ్లో తేలింది. దీన్ని అరికట్టాలి. అప్పుడు గిల్లు ఉన్నాడు ఎలక్షన్ కమిషన్. అతను కర్నూలుకి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను ఈ నా ఆపరేషన్ ఇది అని నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా జరుగుతుంది ఇక్కడ, దీన్ని అరికట్టాలంటే వేరే మార్గం లేదని చెప్పాము. ఎట్ యువర్ రిస్క్, ఏదైనా తేడా వస్తే ఐ విల్ సస్పెండ్ యూ. వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, రిగ్గింగ్ చేయలేకపోయారో, ఇక అతను వైల్డ్ అయిపోయి ఈ 69 క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని రిపోర్ట్ ఇచ్చాను. ఇక అప్పుడు అసలైనటువంటి యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే అబ్జర్వర్ ఏం చేశాడు, ఐకే గుజరాల్ వరకు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాం. ప్రైమ్ మినిస్టర్ ద్వారా అయినా సరే ఈ 69 బూత్ల్లో పోలింగ్ లేకుండా చేయాలి అనేటువంటి. ఎస్పి ఏం చేశాడంటే, మ్యాజిస్ట్రేటల్ ఆర్డర్స్ ఉంటే కనుక నేను అతన్ని మూమెంట్ అరికడతానని చెప్పి రిప్లై ఇచ్చాడు. సో మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇవ్వమని నాకు పంపించారు. కలెక్టర్ చేసి అడిగాడు, అడిగితే నేను ఇవ్వను సార్ అని చెప్పాడు. మరి ఆ డివిజన్ ఎలాగ సార్ అని చెప్పేసి అన్నాడు. అని అప్పుడు అక్కడ ధర్మవరం ఆడి ఉన్నాడు అతను, అతను అడిగాం, అతను తెలంగాణ అతను, నేనివ్వా నువ్వు ఇచ్చుకో అన్నాడు. నీకు తెలీదు దీని పర్యవసాలు, నీకు తెలీదు, నేనైతే ఇవ్వా అన్నాడు. ఫైనల్గా ఏం జరిగిందంటే, రిటర్నింగ్ ఆఫీసర్గా అది జరిగిందంటే ఎప్పుడైతే తెలిసిందో, ఆయన మామూలుగా 5 సుమోలు తెల్ల సుమోలలో తిరిగేవాడు. నేను రాత్రి 12:30 ఆ ప్రాంతంలో డ్యూటీలు వేసుకుంటున్నాను, మార్నింగ్ 7 గంటలకు పోలింగ్. ఇంకా టకా టకా మన 5 సుమోలు వచ్చినాయి, జనం దడదడ తిరిగి దిగారు, దిగి చాంబర్లోకి వచ్చారు. టెన్షన్ పడలేదు మీరు చెప్తున్నా. అని అంటున్న సమయంలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంటర్ అయ్యాడు. అతను కొంచెం స్టౌట్గా ఉండేవాడు. అతను పూర్తిగా ఇతను వెనక తిరిగేవాడు. అతను వచ్చాడు, యూ బ్లడీ ఫెలో, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐ ఆల్రెడీ పాస్డ్ ఆర్డర్స్ అండ్ దిస్ ఫెలో ఈజ్ రోమింగ్ అరౌండ్, నువ్వు లోపలికి తీసుకెళ్లేదు ఎందుకు, టేక్ హిమ్ అవే, అరెస్ట్ హిమ్ అని ఈ టోన్తో చాలా గట్టిగా చెప్తాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అతను ఈ ఇన్స్పెక్టర్ని ఇలా తోసేశాడు. ఏంటి సార్ మీ ధైర్యం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు సార్. పరిటాల రవి గారిని మాట్లాడాలంటే చాలా ఇదే సార్. ఐఎమ్ నాట్ రాంగ్ కదా, నేను వైర్లెస్లో వెంటనే చెప్పాను. చెప్పగానే అతను గేట్ పక్కనే కదా మరకెట్టాడు, బయటకు వచ్చాడు, వచ్చి రైల్ గేట్ వేయించాడు. దానికి కారకులు అంటే ఏంటంటే, 40 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళు నాకు కలిసి మొదటిసారి మేము ఓటేసుకున్నామని చెప్పాడు. బ్యూరోక్రాట్స్ కంటే ఆ సందర్భం వరకే మీకు పవర్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ కద్దరు చొక్కాలు నీడని పనిచేయాల్సిందే కదా. అధికారికి ఉండే అధికారాలు ఎప్పుడు పోవు, అవి ఉంటాయి. రేపు వాళ్ళ అధికారం కూడా ఎక్కడికైనా మార్చేయచ్చు, ఎక్కడైనా పడేసేయచ్చు. అందుకని చెప్పేసి మనం ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతామా? ఇక అలా కాంప్రమైజ్ అయ్యేటట్లయితే ఎందుకు ఇలాంటి సర్వీసులకు రావాలి? ఈరోజు బ్యూరోక్రాట్గా ఉన్న మీరు సర్వీస్ తర్వాత కద్దరు చొక్కా ధరించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా చాలా టైం ఉందిగా, చూద్దాం అంటే అవసరం అంటే ఎక్కడో ఆలోచన ఉందన్నమాట. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.